పూర్వం ఒక పండితుడు ఉండేవాడు. అతడికి భోజనం చేసిన తర్వాత సున్నం వేసుకోవడం అలవాటు. సున్నం అంటే ఇప్పుడు మనం పాన్ వేసుకుంటాం కదండి, అట్లా. ఒకరోజు ఆ పండితుడు భోజనం అయిన తర్వాత సున్నం తీసుకురమ్మని తన మేధాశక్తిని మొత్తం ఉపయోగించి పద్యం రూపంలో తన భార్యతో ఇలా అన్నాడు. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి, ప్రేమతోటి కన్నట్టి పెద్ద బిడ్డ, సున్నం ఇప్పుడు తేగదే సన్నుతాంగి. దాని మీనింగ్ ఏంటంటే, పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే పర్వతరాజు హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి, పతి విరోధి పార్వతీదేవి పతి శివుడు, శివుడి విరోధి మన్మధుడు. ఎందుకంటే శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు పూలబాణం వేసి ఆ తపస్సుకి భంగం కలిగిస్తారు కాబట్టి. అన్న పెండలాము, ఆ మన్మధుడి అన్న బ్రహ్మ. మన్మధుడి అన్న బ్రహ్మ ఎట్లా అవుతాడు అంటే, మన్మధుడు విష్ణుమూర్తికి మానసపుత్రుడిగా చెప్తాము, అట్లానే బ్రహ్మ కూడా విష్ణువు నాభి నుంచి పుట్టాడని చెప్తాం కదా. సో మన్మధుడి అన్న బ్రహ్మ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. పెండలాము, సో ఆ బ్రహ్మకి వైఫ్ సరస్వతీదేవి, అత్త సరస్వతీదేవి అత్త లక్ష్మీదేవి, అత్తను కన్న తండ్రి. లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిందని చెప్తాం కదా మన పురాణాల ప్రకారం. సో లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు అని చెప్పుకోవచ్చు. ప్రేమతోటి కన్నట్టి పెద్ద బిడ్డ, సో సముద్రుడి పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అని చెప్తారు. సున్నం ఇప్పుడు తేగదే సన్నుతాంగి అంటే ఓ దరిద్ర దేవత సున్నం తీసుకురావే అని ఆ పండితుడు తన భార్యకి చెప్తాడు. అప్పుడు ఆ భార్య సున్నం తీసుకొస్తూ ఈ విధంగా అంటుంది. శతపత్రంబుల మిత్రుని సుత చంపిన వాణి బావ సూనుని మామన్, శతతము దాల్చడి నాతని సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో. అంటే శతపత్రంబులు అంటే తామరపూలు మిత్రుడు, తామరపూల మిత్రుడు సూర్యుడు. సుతు చంపిన వాణి బావ, సూర్యుడి సుతుడు అంటే కర్ణుడు, కర్ణుని చంపింది అర్జునుడు, అర్జునుడి బావ కృష్ణుడు. సూనుని మామన్, కృష్ణుడి సూనుడు అంటే కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు అంతకుముందు అవతారంలో మన్మధుడు కాబట్టి మన్మధుడి మామ. మామ ఎవరు అవుతారంటే మన్మధుడు విష్ణుమూర్తి మానసపుత్రుడు కాబట్టి లక్ష్మీదేవికి కూడా కొడుకే. లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించింది, అలాగే చంద్రుడు కూడా పాలసముద్రంలో పుట్టాడని చెప్తారు కాబట్టి చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడు కాబట్టి మన్మధుడికి మామ అవుతాడు. శతతము దాల్చడి నాతని, ఈ చంద్రుణ్ణి తలపైన ధరించేది ఎవరు అంటే శివుడు. సుతు శివుడికి సుతుడు అంటే కొడుకు ఎవరు, వినాయకుడు. వాహన, ఈ వినాయకుడి వాహనం ఏంటి, ఎలుక. వైరి, ఎలుకకి వైరం పిల్లి, ఇంకో వైరి పిల్లికి వైరం కుక్క. సున్నం బిదిగో, ఓ కుక్క సున్నం తీసుకో అని ఆ పండితుడి భార్య సమాధానం ఇచ్చింది.